ప్రజాసేవ చేయాలనే తపన ఉండి సత్తా ఉన్న సరైనోడు రంగంలోకి దిగితే ఇంకేమని అనుకున్నది జరిగిపోతూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓర్పుతో వాటిని అధిగమించి విజయ తీరాలు చేరుకునేందుకు ఆ వ్యక్తి బాటలు వేసుకోవడం ఖాయం. ధనబలం జనబలంతో ప్రజా సంక్షేమమే తన ఊపిరిగా బ్రతికే నాయకుడు తోడుగా ఉంటే ఆ ప్రాంత ప్రజలకు ఇంకేమి భరోసా కావాలి? అటువంటి భరోసాను కల్పిస్తూ తన సేవా కార్యక్రమాలతో జన హృదయాల్లో గూడు కట్టుకుని ప్రజాసేవ కోసం రాజకీయాలను తన మార్గంగా ఎంచుకుని ముందుకు నడుస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్న ఓ ఎన్ఆర్ఐ విజయ ఢంకా ముగించేందుకు సంసిద్ధమైపోయారట. మరి రాజకీయాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి అడుగు వేసిన ఆ ఎన్ఆర్ఐ కథ ఏంటి? ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రజల మనోగతం ఏంటో తెలియాలంటే ఈసారి చూడండి. ఎన్ఆర్ఐగా ఆయన ఎంతో ధనం సంపాదించారు, కానీ ఎప్పుడూ ఒకటే వెలితి, ఆయనకు తాను సంపాదించిన డబ్బుతో ప్రజాసేవ చేయాలన్న తపన ఆయన మదిని తొలిచివేయసాగింది. ప్రజాసేవ కోసం ఆయన తాను పుట్టిన ప్రాంతమైన ఉదయగిరిని ఎంచుకున్నారు. మెట్ట ప్రాంతంగా ఎన్నో సమస్యలతో ఇక్కడి ప్రజలు పడుతున్న ప్లాట్లను చూసిన ఆయన చలించిపోయారు. వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరిలో ఉన్న ఫ్లోరైడ్ త్రాగునీటి సమస్యలతో వలస వెళ్లిపోతున్న ప్రజలను ఆదుకునేందుకు తానున్నానంటూ ఓ అడుగు ముందుకేశారు. 2 ఏళ్ల క్రితం బొమ్మిరాల చెరువు వద్ద కాకర్ల ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదల ఇంటికి వెళ్లి వారికి ఆరోగ్య రక్త పరీక్షలు ఉచితంగా అందించేందుకు ఎన్టీఆర్ సంజీవిని రథం ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులతో ఎంతో మంది పేదల ఆరోగ్యం కోసం పాటుపడ్డారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న సంకల్పంతో ఉచిత కుట్టు మిషన్ బ్యూటీ కోర్సుల శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంతో మందికి ఉచితంగా డ్రైవింగ్ నేర్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ విద్యా వైద్యం ఉపాధి పేరుతో సేవలు చేస్తున్న కాకర్ల సురేష్ స్వయంగా నియోజకవర్గంలో లక్షల కుటుంబాలను టచ్ చేసి అక్కడి ప్రజల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కాకర్ల ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన అందరినీ కలుపుకుని పోసాగారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావుతో పాటు అన్ని పార్టీల క్యాడర్ను కలుపుకుని పోతూ సౌమ్యుడిగా సేవావాదిగా పేరు గడించారు. గతంలో లోకేష్ పాదయాత్ర సమయంలో కాకర్ల సురేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వాటిని కొందరు తొలగించినా ఆయన పట్టించుకోలేదు, ఎంతో ఓర్పుతో వ్యవహరించారు. అలా యువనేత లోకేష్కు దగ్గరై తన లక్ష్యాన్ని వివరించడంలో సఫలీకృతమయ్యారు. నారా లోకేష్తో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన కాకర్ల సురేష్కు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సముచిత స్థానంతో ఆయన్ను రానున్న ఎన్నికల్లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరు ఖరారు కావడంతో అప్పటి వరకు పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారు అలకబూలినా వారిని కూడా కలిసి తనతో కలిసి రావాలని కాకర్ల కోరుకుంటున్నారంటే ఆయన మంచి మనసు ఇంటూ అర్థం చేసుకోవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో తన సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుని లక్ష కుటుంబాలను ప్రత్యక్షంగా మరెన్నో కుటుంబాలను పరోక్షంగా కలిసిన కాకర్ల పట్ల ప్రజలు ప్రేమాభిమానాలు చాటుతున్నారు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా ఉదయగిరి ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్న కాకర్ల వంటి వ్యక్తి తమ ప్రాంత నాయకుడిగా ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దశాబ్దాలుగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని ఎంతోమంది నేతలు అభివృద్ధి చేయలేకపోయారని, అయితే ఉదయగిరికి మంచి రోజులు తీసుకురాగల సత్తా కాకర్ల సురేష్కు ఉందని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా వెలుగొండ సీతారామసాగర్ ప్రాజెక్టులను అనేక ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే మెట్ట ప్రాంతంలో పసిడి పంటలు పండుతాయని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించగలిగి ముందు చూపుతో వ్యవహరిస్తున్న కాకర్ల సురేష్ ఉదయగిరిని అభివృద్ధి బాటలో నడిపిస్తారని నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న నేతలంతా రాజకీయాల్లో మేధావులని సీనియర్లని వీరంతా ఉదయగిరికి చేసిందేమీ లేదని వాపోతున్నారు. ఈ తరుణంలో కాకర్ల సురేష్ వంటి కొత్త నేతకోసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని మరికొందరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాకర్ల తమ జీవితాల రూపురేఖలు మారుస్తారని విశ్వసిస్తున్నారు.
చివరి నిమిషంలో అయినా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉదయగిరి విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, కాకర్ల వంటి ఆర్థిక బలం జనబలమున్న వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ విజయాన్ని నియోజకవర్గంలో సునాయాసం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కాకర్ల కూడా ఎంతో అనుకువతో వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ అధిష్టానం చేత శభాష్ అనిపిస్తోంది. మరి ఉదయగిరి ఖిళ్లాపై కాకర్ల తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తారని అందరూ ధీమా వ్యక్తం చేస్తుంటే, రానున్న ఎన్నికల్లో గిరి ప్రజలు తీర్పును ఎలా ఇస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి కాకర్ల ఉదయగిరిలో బోణీ కొడతారో లేదో కాలమే తేల్చాలి.